పీలన పరిపాలన బానిస సంకీల కసికసిగా కసిగా వడివడిగా అసూలు బాసి అమరులైన తెలంగాణ విద్యార్థి అమరులకు అందరికి జోహార్లు తెలియజేస్తూ దివంగత నేత ప్రితమ నాయకుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి గుండె వగిలి చనిపోయిన ఆ డెబ్బై నాలుగు మందిని స్మరించుకుంటూ మా ఆరాధ్య దైవం గారాల పట్టి మా అభిమాన నాయకురాలు వైఎస్ షర్మిలమ్మ గారికి వేదిక ముందున్న నా ఆత్మ బంధువులందరికీ నమస్కారాలు వైఎస్ నాకే నిలబడతలే నాకు ఎందుకైనా మనం వరంగల్కి వెళ్ళి వచ్చింది గాంధీ భవన్ గత్తరా తెలంగాణ భవన్ లో లొల్లి పుట్టాలా అక్క ఈరోజు దివంగత నేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేసిన అభివృద్ధి గురించి చెప్పాలంటే అది రాస్త రామాయణం అయితే చెప్తే భారతం అయితే దక్క బీడు బారిన తెలంగాణ భూములలో నీళ్లు బారించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక మాట్లాడతారు మాటలు కోటలు దాడతాయి కాళ్ళు చేతులు ఆ ప్రగతి భవన్ గోడ దాటదు బయటికి రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు కందనపల్లి అనే ప్రాజెక్టును రూపకల్పన చేసి నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఎకరాల ఇరవై ఏడు టిఎంసీల స్టోరేజ్ తోటి ఆ ప్రాజెక్ట్ రూపకల్పన చేసిండక కానీ వీళ్ళ కాంటాక్ట్లు కలెక్షన్లు కమిషన్లు అవి రావు ఈ ప్రాజెక్టు చేసినా ఆ దివంగత నేత ప్రేత నాయకుడికే పేరు పోతాయని దాన్ని పట్టించుకోలేక ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూ కావచ్చు దేవాదుల ఫేజ్ టూ కావచ్చు జనగాం అనే ప్రాంతం అక్క సముద్ర మట్టానికి ఐదు వందల ముప్పై రెండు అడుగుల ఎత్తున ఉంటుంది అక్క అలాంటి ప్రాంతాల చేరియాల మద్దూర్ నర్మెట అనే మండలాలకి కనీసం సాగునీరు కాదు తాగునీరు కూడా తెలియని ప్రాంతాలల్లా తపాస్పల్లి రిజర్వాయర్ కావచ్చు జనగాం ప్రాంతానికి చీటికోడు రిజర్వాయర్ కావచ్చు గోదావరి నీళ్ళని దేవాదుల ద్వారా అప్లిఫ్ట్మెంట్ చేసి ధర్మసాగర్ రిజర్వాయర్ కావచ్చు అంటే వరంగల్ జిల్లాల ఏ ప్రాంతాన్ని తీసుకున్నా కూడా రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం సాగునీరు ద్వారా వరంగల్ జిల్లా కరువు కాటకాలతోటి రెండు వేల నాలుగు వరకు కరువు కాటకాలతో విలవెల్లాడుతున్న జిల్లాని సస్య శ్యామలంగా మార్చిన గణత రాజశేఖర్ రెడ్డి గారికి చెందుతుందక్క మళ్ళీ ఇంకొక మాట అక్క ఇవాళ వరంగల్ నగరం గురించి మాట్లాడుకుంటే ఎంత అధ్వానం అంటక్క మొన్న వరదలు వచ్చినప్పుడు నగరం నదిలా మారితే కాలనీలు చెరువులు లెక్క మారింది ఇదేం దొర అప్పుడు ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో గత పాలకులు ఏం చేసిళ్ళు నేను గెలిచిన ఆరు నెలలలోపు వరంగల్ నగరాన్ని అద్దాల మేడగా అండర్ డ్రైనేజ్ సిటీ అండర్ డ్రైనేజ్ నిర్మిస్తాయి ఈ నగరాన్ని ఆకాశమే హద్దుగా నేను తీసుకొని పోతా గవానికి ఎవరికి చాటగా లేదన్నారు ఇవాళ ఏంది అక్క వరంగల్ పరిస్థితి చూసుకుంటే చెప్పుకుంటే కనీసం స్మార్ట్ సిటీ హృదయ అమృత్ లాంటి పథకాలల్లా చోటు దక్కించుకోవడానికి వరంగల్ నానా పాటలు పడుతుంది అక్క ఒక కాకతీయ యూనివర్సిటీ పీజీ విద్యార్థిగా నేను చెప్తున్నా అక్క అంటే రాష్ట్రం కోసం ఏ పార్టీలో ఉన్నా కూడా మా రక్తం చిందించిన నా చేతులార నీరజ్ భరద్వాజ్ అనే విద్యార్థిని అంటే ఎంతమంది అమరులు చనిపోయినా కూడా మా భుజాన మోషి తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగులో ఒక పేజీ పెట్టాలక్క ఏమని పెట్టేళ్ళు కేజీటీ పీజీ అది రాష్ట్ర విషయం పక్కకు పెడితే నిప్పు రవ్వల్ లాంటి వైస్ ఛాన్సలర్ని విశ్వవిద్యాలయాలకు నియమిస్తాం మేము అధికారంలోకి రాగానే ఇలా కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు ఉస్మానియా విశ్వవిద్యాలయం కావచ్చు మా విశ్వ మా విశ్వవిద్యాలయాలను పరిస్థితి చూసుకుంటే నిప్పు రవ్వల్ కాదక్క వీళ్ళ పక్కకు నిమిరితే నిమిరితే ఉండే పాలయగండ్లను కూడా పెట్టలేని పరిస్థితి అంత దిగజారి అలా విద్యా వ్యవస్థ అని తీసుకొని ఇంకొకటి ఇంకొకటక్క పెద్ద ఉన్నప్పుడు ఎంజిఎంని మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కు ఉన్నటువంటి ఎంజిఎం రాజశేఖర రెడ్డి గారు నాడు ఉన్నప్పుడు అప్పటి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని మరి ఆనాడు ఏదైతే నిధులు పెద్ద ఆయన విడుదల చేసిన నిధులతోటి నాడు చేసిన అభివృద్ధి తప్పితే ఇప్పటి వరకు అంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన ఆరున్నర ఏండ్ల తర్వాత కోవిడ్ లాంటి ఒక విపత్తు వస్తే ఆ ఎంజీఎం తప్పితే ఆ ఎంజీఎం ఉత్తర తెలంగాణ జిల్లాలల్ల ఆ ఎంజీఎం తప్పితే మరోటిది ఏది ప్రభుత్వానికి దిక్కులేదక్క కనీసం మరి పట్టించుకుందాం విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు రంగాలు ప్రజల జీవన అవసరాలకు ముఖ్యం ఈ ప్రభుత్వం వచ్చినాక విద్యా పరంగా కావచ్చు వ్యవసాయం పరంగా కావచ్చు వైద్య రంగం పరంగా కావచ్చు వరంగల్ అనేది నూటికి నూరు శాతం వివక్షను ఎదుర్కొన్నదక్క ఖచ్చితంగా మీరు ఇప్పుడు వచ్చారు రే పొద్దున మీ నాయకత్వాన మీరు చేసే పోరాటాల ద్వారా మీరు ఒక భరోసా ద్వారా ఖచ్చితంగా వరంగల్ రూపురేఖలు మారుతాయనే విశ్వాసం మాకు బలంగా ఉన్నదక్క చివరిగా ఒక చిన్న మాట చెప్తాక ఇలా ఎంతమంది గుర్తుందో లేదో నాకైతే తెలీదు ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్త్ నవంబర్ టూ థౌజండ్ టెన్ ఒంటరిని చేసి పంపాలనుకున్నారు కానీ ఒంటరిగానే వెళుతున్నా మా నాన్న నిలబెట్టిన అధికారాన్ని నేను పడగొట్టడం ఇష్టం లేక మీ కుటిల రాజకీయాలకు వ్యతిరేకంగా రాజీనామా చేసి వెళుతున్నా మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కడప పార్లమెంట్ సభ్యత్వానికి పులివేందుల అసెంబ్లీ స్థానానికి కానీ మాతృమూర్తి విజయమ్మ గారు అన్న జగన్ అన్న రాజీనామా చేసి పెయినాడు నుండి ట్వంటీ నైన్త్ నవంబర్ టూ థౌసండ్ టెన్ టిల్ డేట్ అక్క మీ కుటుంబాన్ని నమ్ముకొని ఇక్కడ ఉన్న వ్యక్తుల సెంట్రల్ క్వీన్స్ ల్యాండ్ లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీట్స్ వచ్చినా కూడా ప్రత్యర్థి పార్టీలు పెట్టిన కుట్రలను ఎదుర్కొని పాస్పోర్ట్ సూజ్ విదేశీ విద్యకు పోని వ్యక్తులున్నారు నరక రాజకీయంగా మాట్లాడిన పెద్ద మనుషులు బిడ్డని ఎంబీబీఎస్ చదివించుకోలేక ప్రత్యర్థి పార్టీలు కుట్రలు వెన్నతే కనీసం ఎంబీబీఎస్ చదివియాల్సిన బిడ్డని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక బీడీఎస్ చదివిస్తున్నారా అంటే మీ కుటుంబాన్ని నమ్ముకొని ఇన్నేండ్లుగా పదకొండేండ్లుగా ఎత్తిన జిండాను జుంచకుండా పెద్ద స్మరించుకుంటూ ఏదో ఒక రోజు మాకొక ఖచ్చితంగా మా అన్న వస్తాడు అన్న అక్కను పంపిస్తాడు మీ పరామర్శ యాత్ర తర్వాత ఖచ్చితంగా మా అందరికి ఒక నూతన ఉచ్ఛే నూతన ఉత్సాహం వస్తుంది అని చెప్పేసి వెయ్యి కండ్లతో ఎదురు చూసినాం అక్క వందనాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మా అందరి మా చీకటి బతుకులలో వెలుగు నింపే వెలుగు రేఖగా మీరు రావాలని మనసారా మీకు ఆహ్వానిస్తూ ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో అక్క ఒక జయలలిత గారి తర్వాత ఆ స్థాయి సాహసం అంటే నా ప్రజలకు నేను న్యాయం చేయాలా ఇవాళ మాట్లాడే మనుషులు చాలా మాట్లాడతారు మహిళా సాధికారత అనే అంశం మహిళా సాధికారత మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ పాయింట్ వన్ పర్సెంట్ చిత్తశుద్ధి ఉండదు నేనేం మీరు వచ్చిన విశేషం అక్క ఖచ్చితంగా రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా కూకటి వేళ్లతో సహా అహంకారంతో కూడుకొని దురహంకారాన్ని దురహంకారాన్ని నరనరాన నింపుకున్న ఈ గడీల పాలనను ప్రజలు తరిమే రోజు ఎంతో దూరంలో లేదని మీ నాయకత్వం తెలంగాణకు మీ నాయకత్వం కోసం తెలంగాణలోని ప్రతి గుండె ప్రతి గూడెం ప్రతి పల్లె ఎదురు చూస్తుందని మన మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ నాయకత్వాన్ని మనసారి అక్క మీకు ఖచ్చితంగా రాబోయే రోజులలో మీ వెంట ఒక సైనికుల్లా మేము మీ నాయకత్వాన్ని పనిచేస్తామని చెప్పేసి మీరు నిలబడతారు అనే ఒకే ఒక్క మాటతోటి వరంగల్ నుంచి ఇంతమంది వచ్చినామక్క మీరందరూ నిలబెట్టి మమ్మల్ని ప్రజల్ని నిలబెట్టే సమయం కోసం మీకోసం వీ వుడ్ లైక్ టు వర్క్ ఎ సూసైడల్ స్పాట్ ఫర్ యూ ఆల్సో అక్క మీరు ఏది చెప్తుంది మీ నాయకత్వాన్ని పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధమే నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనలు వైఎస్ శర్మిలమ్మ గారి నాయకత్వం వైఎస్ జై తెలంగాణ